ప్రస్తుతం రవీంద్ర భారత్ లో ప్రజానాట్య మండలి కళాకారులకి ఈరోజు కళారూపాలతో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు ఆటపాటతో వాళ్ళ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కళను ఈరోజు రవీంద్ర భారత్ లో ప్రదర్శించడం జరిగింది. ఈరోజు కళల పండుగ అనే కార్యక్రమాన్ని ప్రజానాట్య మండలి కళాకారులు ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. నమస్కారం సార్. నమస్కారం. రవీంద్ర భారత్ లో ఉన్నటువంటి కళల పండుగ అనే కార్యక్రమాన్ని పల్లెల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో పాడుతున్న పాటలు ఆటలను ఈరోజు మన ప్రదర్శించారు. అసలు ఈ కళలు కొన్ని కనబడుతున్నాయి, కొన్ని కనబడట్లేదు, దాని గురించి చర్చ చేయమంటారు. ముఖ్యంగా ఈరోజు ప్రజానాట్య మండలి వరంగల్ జిల్లా అధ్యక్షుడితో మనం ఉన్నాము. నేను ప్రజానాట్య మండలి కాదు, కానీ కళల మీద అభిమానంతో నేను ఒక మాజీ జిల్లా న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయవాదిగా నేరళ్ల మాల్యాద్రిని మీకు అందరికీ తెలుసు, టీవీ ఛానల్స్ అన్నింటిలో నేను వస్తుంటాను. ఈ కళాకారుల యొక్క ఆనందాన్ని చూసి దాంతో పాలు పంచుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ యొక్క కళలు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పల్లెల్లో ఉన్న ప్రజలకి వినోదము, విజ్ఞానము మరియు వాళ్ళకి అవసరమైనటువంటి పోరాట పటిమిని వీళ్ళ యొక్క పాటల ద్వారా అందిస్తున్నారు. అది చూసి ఆనందపడుతున్నాను. కళాకారులను ప్రోత్సహించాలంటే మనం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అంటే, ముఖ్యంగా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ప్రజలకు నేరుగా అవసరమైనటువంటి కళలు, సాంప్రదాయాలు లేదా విజ్ఞానాన్ని వీళ్ళు ఎలా అందిస్తున్నారో తెలుసుకొని వీళ్ళకి చేయూతనిస్తే, ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు, ప్రభుత్వాలు ఇక్కడ ఉచితంగా వాళ్ళకి ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా భోజనాలు, ట్రాన్స్పోర్టు అటువంటి అన్ని వాటిల్లో ఖచ్చితంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు దీన్ని ఒక ఆసరాగా తీసుకొని, దీన్ని సపోర్ట్ తీసుకొని ఇంకా బాగా ముందుకు వస్తారు. ఓకే సార్. ప్రజా యుద్ధాన్ని ఒక గద్దరన్న చనిపోయే సంవత్సరం అవుతుంది సార్. ఆ గద్దరన్న చనిపోయిన తర్వాత గద్దరన్న యొక్క ఆశయాలు ఏంటి? గద్దరన్న ఆటపాట చాలా మందికి తన పాటలతో చాలా మంది బయటకు వచ్చిన కళాకారులు ఉన్నారు. ఇట్లాంటి కళాకారులకు గద్దరన్న ఫౌండేషన్ తరఫున ఏమన్నా మన కళ సహాయం చేయవచ్చా, లేకపోతే ఎట్లాంటి? గద్దర్ గారు మానవతావాది, నక్సలిజం నక్సల్ బరి ఆ పోరాటాలన్నీ పక్కన పెట్టి మానవత్వానికి మంచితనానికి ఒక యుద్ధ నౌకగా అతను నిలబడ్డాడు. గద్దర్ నాకు సుమారు చీరాల్లో 1976లోనో 1977లోనో ఆయన పరిచయం అయింది. అప్పుడు బ్యాంకులో వర్క్ చేస్తుండేవాళ్ళు. తర్వాత ఆయన అనేక పోరాటాలు చేసి ఈవెన్ అతని యొక్క బాడీలో బుల్లెట్ ఉండిపోయింది. సో ఆ వ్యక్తి యొక్క చిరస్మరణీయంగా ఈ కళ్ళలు అని ఆయన గుర్తుగా ఉండిపోతాయి. ఇప్పుడు నేను కూడా చాలా 10-15 వేల దాకా పాటలు, కవితలు అవన్నీ రాయడం జరిగింది. మాకోసం ఒక పాట సార్. అంటే గద్దర్ గురించి అని అంటే గద్దర్ యొక్క ఆశయాలు లేకపోతే దాని మీద ఒకటి చెప్తాను. బూజు తుడిచేవాడు, బూజు తుడిచేవాడు బేరీజు వెయ్యడు, సాలిపురుగు కష్టమెంతో గూడు కట్టాలంటే, సాలిపురుగు కష్టమెంతో గూడు కట్టాలంటే ఆ బూజు తుడిచేవాడు బేరీజు వెయ్యడు. ఆక్రమణ తొలగించే అధికారులారా, అన్నమో రామచంద్ర అంటున్న ఆ సామాన్య మానవుల యొక్క ప్రాణాలని వాళ్ళ గూళ్ళను తొలగించే మీకేం తెలుసు వాళ్ళ ప్రాణ యొక్క విలువల్ని, అదే మా గద్దరన్నకి తెలుసు. ఆయనే మన మానవతావాది పోరాట యోధుడు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు గద్దరన్న గురించి, గద్దరన్న కవిత్వాన్ని తనతో పాటు గద్దరన్నతో పనిచేసినటువంటి అన్న పేరుంటే యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కూడా అన్న వీడియోలు కనబడతా ఉంటాయి, అది చూస్తూనే ఉండండి. మధు జేటి ఇది దొరగని వాడో చెప్పులు గుట్టింది మాది గొల్లెగాడా, నిజమేగా చెప్పులు గుట్టింది మాది గొల్లెగాడా, నిజమేగా డప్పులు గుట్టింది మాది గొల్లెగాడా, నిజమేలు డప్పులు గుట్టింది మాది గొల్లెగాడా, నిజమేలు చెప్పులు గుట్టింది మాది గొల్లెగాడా, నిజమేగా డప్పులు కొట్టింది మాది గొల్లెగాడా, నిజమే ఒక్కడ వచ్చింది కొమటెడేగాడా, నిజమేగా పక్కడ వచ్చింది కొమటెడేగాడా, నిజమేగా బట్టలు మేసింది సాలుడేగాడా, నిజమేగా కుండలు చేసింది కుమ్మరులేగాడా, ఆహా కుమ్మరు చేసింది కుండలు చేసింది కుమ్మరులేగాడా, బట్టలు ఉతికింది సాకలు లేదా, ఆ తెలంగాణ దేశ దొరగడగాదా, ఏ తెలంగాణ దేశ దొరగడగాదా. ఇలాంటి పోరాటాల పాటలతో మా లాంటి యువతను, నేను చిన్నపిల్లగాన్ని 2007లో ఇక్కడ ఇదే రవీంద్ర భారతి వేదిక మీదకి వచ్చినప్పుడు ఆ పాట విని ఆయన స్ఫూర్తిల్నే
ఎంతో మందిని మా అక్క మున్నక్క ఈమె చూపెట్టిన తవ్వే మా కృష్ణన్న ఉంటారు మా గురువు ఆయన చూపెట్టిన తవ్వల్నే 2007 నుంచి నేను ఒక వరంగల్ నగర స్థాయి నుంచి మొదలు పెడితే ఇలా జిల్లా స్థాయికి వచ్చి ఈ రాష్ట్ర స్థాయి దాకా వచ్చిన ఇలాంటి కళాకారులను ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ వెనక్కి తీసి వాళ్లకు ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా సహాయపడాలని అదేవిధంగా వచ్చిన చురుగ్గా ఉన్న కళాకారులను ఖచ్చితంగా అన్ని రంగాలలో నడిపేయాలని మీ మీడియా ద్వారా ఎలా మీకు ఏం కావాలి మా కళాకారులకు ఖచ్చితంగా ఇప్పటి వరకు ఇంతమంది ఒక 10,000 మంది కళాకారులు ఉంటే పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 5,000 నుంచి 1,000 మంది వరకు సారథి ఉద్యోగాలు ఇచ్చేశారు మిగతా మంది ఒక 10,000 మంది కళాకారులు ఉన్నారు ఎంతో మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్న పిల్లల కానీ చేయాలన్నారు ప్రతి ఒక్క కళారూపం ఏదో రూపకంగా ఉన్నది వెనకట ఉన్న కళాకారులు ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఐడెంటిటీ రూపం అనేది లేదు మేము అప్లై చేస్తున్నాం కానీ గవర్నమెంట్ మొన్న ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే పట్టించుకోలేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మాకు ప్రతి ఒక్కరికి ఐడెంట్ ప్రూఫ్ కావాలి మా కళాకారుల దాంట్లో చాలా మంది కళాకారులుగా గుర్తించి మీ వృత్తికి పరంగా ఏదైనా రికగ్నైజేషన్ ఇచ్చి ఖచ్చితంగా కూడా కొంత సహాయం చేయాలని కోరుతున్నారు సహాయం చేయాలి అదే కాకుండా మా కళాకారులకు సపరేట్ కొన్ని కాలనీలు కట్టేయాలి ఎందుకంటే ఎంతో మంది కిరాయిలకుండి మరి రోడ్డు పంట పాటలు పాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు అదే కాకుండా మా కళాకారులకు అనుకూలంగా స్కూల్ కట్టేయండి మీకు ఏదో మాకు ఇది కావాలి అది కావాలని కొట్లాడుకుంటలేము మా ఇళ్ళలో ఉన్న చిన్నపిల్లలకు దగ్గర ఏరియాలలో స్కూల్ కట్టేయండి మేము ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్ కావాలని అది కాకుండా దగ్గర అందుబాటులో ఎందుకంటే ప్రైవేట్ గా మేము చదివించే పరిస్థితి కాదు మేము ఎర్ర జెండా నీడల్నే నడుచుకుంటూ పేదల కోసమే మేము మా కొట్లాట ఈ ఎవరి గురించి కాదు ఏ పార్టీలకు కూడా మేము అనుకూలంగా అతీతంగా పనిచేసేవారం కాదు ఎర్ర జెండా స్ఫూర్తితోనే ముందుకు సాగేవాళ్ళం దీంట్లో గద్దర్ యొక్క రోల్ ఏంటి గద్దర్ ఎలా మిమ్మల్ని ప్రోత్సాహపరిచాడు ఎలా ప్రేరేపితులయ్యారు గద్దర్ యొక్క జీవితానికి సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు మీరే చెప్పిన ఒక మాట గద్దరు అంటేనే ఒక సిద్ధాంతం గద్దరు అంటేనే పేదలకు వెన్నెమక ఆ గద్దర్ బాటలోనే మేము సాగుతున్నాం ఎంతో మంది ఇప్పుడు ఉన్న లీడర్ ఉంటారు గద్దర్ను అభిమానంతో వెళ్తాడు మాలాంటి పేదవాళ్ళు పేద కళాకారులు ఎవరు వెళ్తారు ఎవరు ఎరవరు ఓన్లీ ఎర్ర జెండా మాత్రమే వెళ్తుంది ఆ గద్దర్ స్ఫూర్తి మాకు ఇచ్చేసిండు కానీ ఆయన స్ఫూర్తి బాటలో మేము నడవాలని మేము మాకు కూడా ఉంది కానీ మాకు వెనక నిన్నంటిగా ఉండేవారు మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు రాలేదు అలా రావాలని మేము కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ